शेयरिंग माय स्क्रीन। हाँ, राइट अ प्रोग्राम टू फाइंड द लार्जेस्ट स्मॉलेस्ट एंड सेकंड लार्जेस्ट और सेकंड అని చెప్పి వదిలే సార్ ఏమి సెకండ్ లార్జెస్ట్ ఆ సెకండ్ స్మాలెస్ట్ ఆ నేమ్ చెప్పలేదు కనపడుతుందా స్క్రీన్ ఉన్న ఇప్పుడు ఫైండ్ అప్ రైట్ అ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ లార్జెస్ట్ కనపెట్టాలంట ద స్మాలెస్ట్ స్మాలెస్ట్ కనపెట్టాలంట తర్వాత అండ్ సెకండ్ అని చెప్పేసి ఏమి చెప్పలేదు సెకండ్ లార్జెస్ట్ ఆ సెకండ్ స్మాలెస్ట్ ఆ నేమ్ చెప్పలేదు I think second, both second largest and second smallest ani anukunta. Second, ikkada emi cheppaledante, both second largest and second smallest. Second largest and second smallest ani anukunnam. Endukante akkada em specify cheyaledu prakash. సెకండ్ లార్జెస్ట్ స్మాలెస్ట్ బోత్ సరే రెండు సేమే ఉండాలంటే సెకండ్ లార్జెస్ట్ ఒకటే అయి ఉండాలి సెకండ్ స్మాలెస్ట్ ఒకటే అయి ఉండాలంటే మనము ప్రోగ్రామ్ చే ప్రోగ్రామ్ యావదా ఎన్ని నంబర్లకు రాయాలంటే ఓన్లీ 3 నంబర్స్ రాయాలని అర్థం అర్థమైనా ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రకారం ఒకటి లార్జెస్ట్ ఒక నంబర్ ని లార్జెస్ట్ అని కన్సిడర్ చేసుకుంటాం సరేనా ఇంకొక ఒక నంబర్ ని స్మాలెస్ట్ అని కన్సిడర్ చేసుకుంటాం ఇంకా జస్ట్ సెకండ్ అని ఇచ్చేసి గ్యాప్ ఇచ్చాడు లైక్ ఏమి ఇయలే సెకండ్ అంటే సెకండ్ అని ఇచ్చేసి మనకు గ్యాప్ ఇచ్చాడంటే దాని ప్రకారం ఏమంటే సెకండ్ లార్జెస్ట్ అయి ఉండాలి అది సెకండ్ స్మాలెస్ట్ అయి ఉండాలి అని అనుకుందాం సరేనా ఒకే నంబర్ సెకండ్ లార్జెస్ట్ అయి ఉండాలి సెకండ్ స్మాలెస్ట్ అయి ఉండాలంటే అది ఎన్ని నంబర్లు అయి ఉండాలి 3 నంబర్స్ మాత్రమే మనం రాయాలని అర్థమవుతుంది అర్థమైనా ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ ప్రోగ్రామ్ ని మనం ఏమిటి డిజైన్ చేయాలి ఓన్లీ 3 నంబర్స్ కి డిజైన్ చేయాలి సరేనా 3 నంబర్స్ డిజైన్ అండ్ డెవలప్ ఓకేనా డిజైన్ అండ్ డెవలప్ చేయాలి 3 నంబర్స్ మాత్రమే డెవలప్ చేయాలి 3 నంబర్స్ యూజర్ నుంచి ఇప్పించుకోవాలి ఓకేనా చూడండి 3 నంబర్స్ యూజర్ దాంట్లో లార్జెస్ట్ యావది లార్జెస్ట్ అంటే పెద్దది దాంట్లో పెద్దది యావది వినపడలే హలో హలో వినపడతాందా గణేష్ హలో స్ట్రక్ అయితే అన్నారు అంత గణేష్ నేను వైఫై ఆన్ చేసుకుంటా ఇది మొబైల్ డేటా ఆన్ చేస్తా గణేష్ ఇది వైఫై ప్రాబ్లం ఎప్పుడు ప్రాబ్లమ్ అవునిష్కుంటా నేను కనెక్ట్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు వినపడుతుందా స్టక్ ఏం లేదా ఓకే సార్ సార్ సి ఒక నంబర్ ని మనం లార్జెస్ట్ అని కన్సిడర్ లైక్ ఒక నంబర్ ని లార్జెస్ట్ యావ నంబరు లార్జెస్ట్ అని మనం అవుట్పుట్ ఇవ్వాలి యావ నంబరు స్మాలెస్ట్ అని అవుట్పుట్ ఇవ్వాలి యావ నంబరు బోత్ సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ సెకండ్ లార్జెస్ట్ చెప్పు సెకండ్ లార్జెస్ట్ సెకండ్ స్మాలెస్ట్ ఇంకా అంతే కదా ఈ నంబర్ సెకండ్ లార్జెస్ట్ అవును సెకండ్ స్మాలెస్ట్ అవునా ఇది ఫస్ట్ స్మాలెస్ట్ ఇది ఇచ్చిన తక్షణం ఇది సెకండ్ స్మాలెస్ట్ అవునా ఒకవేళ ఇది లార్జెస్ట్ ఇది స్మాలెస్ట్ అయితే అవునా ఫస్ట్ మనము మ్యాథమెటికల్ గా మనం ట్రేస్ చేసుకుందాం ప్రోగ్రామ్ చూడే 3 నంబర్లు ఇప్పించుకుంటాం మనం ఓకేనా లెట్ అస్ టేక్ 5 5 10 10 6 ఓకేనా వింటానా ఓకే
5 10 6 అని విల్ టేక్ 3 నంబర్స్ ఫ్రమ్ అ యూజర్ లెట్ us టేక్ యూజర్ ఏం చేస్తాడు మూడు నంబర్లు ఇస్తాడు మనం ఏమో యు షుడ్ ఈ మూడు నంబర్ ఇన్పుట్ అవునా ఇన్పుట్ ఈ ఇన్పుట్ ని మనం మన ప్రోగ్రామ్ మనం రాస్తాం కదా ఒక ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఇవ్వాలి మన ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఇస్తే ఈ త్రీ నంబర్స్ మన ప్రోగ్రామ్ ఏం చేయాలంటే ఈ మూడు నంబర్ని ఇన్పుట్ గా తీసుకొని ఏం చేయాలి అవుట్పుట్ ఏమి ఇవ్వాలి లార్జెస్ట్ చూడండి దీంట్లో లార్జెస్ట్ మూడు నంబర్లో లార్జెస్ట్ అది టెన్ ఎస్ టెన్ ఈ మూడు నంబర్లో మళ్ళీ స్మాలెస్ట్ ఫైవ్ ఎస్ ఫైవ్ అండ్ సెకండ్ మన మీ టెక్స్ట్ బుక్ వచ్చినట్లా సెకండ్ అంతే సెకండ్ అంటే సిక్స్ సెకండ్ అంటే ఇట్స్ బోత్ సెకండ్ లార్జెస్ట్ యాజ్ వెల్ అస్ సెకండ్ స్మాలెస్ట్ అర్థమైందా ఇలా రావాలి సరేనా ఇది ఇన్పుట్ మనం ఇలా ఇస్తే చూడండి మనం ఇలా ఇన్పుట్ ఇస్తే మన ప్రోగ్రామ్ ఎలా ఈ సాఫ్ట్వేర్ మన మనం రాసే ప్రోగ్రామ్ ఏం చేయాలంటే ఈ మూడు నంబర్లో యావది లార్జెస్ట్ ఈ మూడు నంబర్లో యావది స్మాలెస్ట్ ఈ మూడు నంబర్లో యావది సెకండ్ బోత్ సైమల్టేనియస్లీ లార్జెస్ట్ యాజ్ వెల్ అస్ స్మాలెస్ట్ యావది అని చూపించాలి అవుట్పుట్ సరేనా ఇది మనం చేయాల్సింది ఇంకొంచెం ఇప్పుడు ఎలా చేయాలి చూడే ఇప్పుడు నీకైతే సి యు హావ్ ఇంటెలిజెన్స్ అండ్ యూ కెన్ ఈజీలీ టెల్ సి ఇది లార్జెస్ట్ ఇది స్మాలెస్ట్ ఇది సెకండ్ లార్జెస్ట్ ఆర్ సెకండ్ స్మాలెస్ట్ అని చెప్పగలవు బట్ కంప్యూటర్ ఇస్ జస్ట్ లైక్ అ స్మాల్ కిడ్ ఓకేనా యూ హ్యావ్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు క్లియర్లీ గివ్ టు ద కంప్యూటర్ ఇది ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు కంప్యూటర్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం చూడే ఇప్పుడు మనము ఫస్ట్ ఇచ్చిన తీసుకొని ఇన్పుట్ అది 5 10 6 కదా 5 10 6 ఓకే వి హావ్ టేకన్ ద త్రీ ఇన్పుట్స్ 5 10 6 అని మూడు ఇన్పుట్స్ తీసుకున్నాడు ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే చూడే కంప్యూటర్ కి మనం చూడే ఎప్పుడు ఇన్పుట్ ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము అవునా ఎప్పుడు అలాగే ఇన్పుట్ ఇస్తాడని చెప్పలేము ఇంకోసారి ఏం చేయొచ్చు యూజర్ 0 24 ఇది 106 అని ఇయ్యచ్చు యూజర్ అవునా చెప్పలేము ఎప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను అంత మళ్ళీ దీనికే ఫిక్స్ అయిపోద్దు సరేనా ఈ మూడేనేమో ఇన్పుట్ జస్ట్ నీకు ఎగ్జాంపుల్ ఇస్తే నీకు అర్థం అవుతుంది అని తీసుకుంటాను చూడు ఫస్ట్ ఏం చేద్దామంటే మీ టెక్స్ట్ బుక్ లో అల్గారిథం ఎలా ఇచ్చినారో అలాగే ఫాలో అవుదాము చూడే ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు మనం రెండు కనిపెట్టాలి చూడే మూడు కనిపెట్టాలి లార్జెస్ట్ కనిపెట్టాలి సెకండ్ స్మాలెస్ట్ మూడు కనిపెట్టాలి సరేనా ఫస్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ కనిపెట్టద్దాం ఈ మిగిలిన నంబర్ ఏమైపోతుంది ఆటోమేటిక్ గా చెప్పు మిగిలిన నంబర్ ఊ కాదు మిగిలిన నంబర్ ఏమైపోతుంది ఆటోమేటిక్ గా సెకండ్ సెకండ్ ఏంది సెకండ్ స్మాలెస్ట్ స్మాలెస్ట్ అంతేనా స్మాలెస్ట్ లార్జెస్ట్ కూడా కాదు సెకండ్ ఈజీగా దొరికేస్తుంది ఎలాంటి ఇప్పుడు లార్జెస్ట్ స్మాలెస్ట్ రెండు దొరికిందంటే మిగతా నంబరే కదా సెకండ్ లార్జెస్ట్ సెకండ్ స్మాలెస్ట్ అవునా ఓకే ఇప్పుడు 5 10 16 ఓకే నా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ నంబర్ని లార్జెస్ట్ అని మనం ఫిక్స్ అయిపోదాం మనకు తెలియదు యావద్ లార్జెస్ట్ కంప్యూటర్ తెలియదు కదా యావద్ లార్జెస్ట్ అని ఎలాంటి కంప్యూటర్ ఇంకా ముందర ఉండే ఇన్పుట్ చూసి ఉండదు ఫస్ట్ ఇన్పుట్ ని మనం ఏం చేద్దామంటే కంప్యూటర్ చెప్దాం చూడి ఇది నువ్వు లార్జెస్ట్ గా తీసుకోవాలి సరేనా ఇది లార్జెస్ట్ ఫస్ట్ ఏమైపోతుంది అది ఫిక్స్ అయిపోతుంది మనం చెప్తాం మనం ఏం చెప్తే అది ఫిక్స్ అవుతుంది ఇది లార్జెస్ట్ అంటే లార్జెస్ట్ అంటుంది స్మాలెస్ట్ అంటే స్మాలెస్ట్ అంటుంది ఇనిషియల్ గా ఏం చేద్దామంటే 5 ని లార్జెస్ట్ అని తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఈ లార్జెస్ట్ అనే దాన్ని ఇంకా రెండు ఎలిమెంట్లు ఉన్నాయి కదా ఈ లార్జెస్ట్ అనే దాన్ని సెకండ్ ఎలిమెంట్ చేత కంపేర్ చేద్దాం చూడండి లార్జెస్ట్ పొదు కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెప్పు ఇప్పుడు లార్జెస్ట్ ఏం చెప్పప్పా ఫస్ట్ లార్జెస్ట్ ఏమి ఇనిషియల్ గా ఫైవ్ ఇప్పుడు ఈ లార్జెస్ట్ 10 కన్నా తక్కువ ఎక్కువ తక్కువనే చూడే ఈ లార్జెస్ట్ 10 కన్నా తక్కువ వచ్చేసాం ఎప్పుడైతే ఈ లార్జెస్ట్ 10 కన్నా తక్కువ వచ్చినో అప్పుడు లార్జెస్ట్ ని మనం ఏం చేయాలి చేంజ్ చేయాలి అవునా అర్హత ఉండే వాళ్ళకి స్థానం ఇవ్వాలి అవునా కరెక్టా అప్పుడు ఏం ఇప్పుడు 5 లార్జెస్ట్ కాదు పక్కా లార్జెస్ట్ కాదు ఎందుకంటే 5 కన్నా పెద్దది ఒకటి ఉంది ముందర కానీ ఇనిషియల్ గా ఏం చేద్దామంటే అది కన్సిడర్ చేసుకుంటాం ఓకే ఇనిషియల్ గా ఫస్ట్ నంబరే లార్జెస్ట్ అని కన్సిడర్ చేసుకునేస్తాం కన్సిడర్ చేసుకున్న తర్వాత అది
మన అజంప్షన్ కరెక్టా కాదా అనడానికి ముందు కంపేర్ చేసుకుంటా వెళ్తాం సరేనా. చూడు ఇప్పుడు కంపేర్ చేస్తాం, ఇది లార్జెస్ట్ అవును, ఇది లార్జ్, ఇది లార్జెస్ట్ కాదు, యావది మన ఫైవ్ లార్జెస్ట్ కదా. అప్పుడు ఏం చేస్తామంటే లార్జెస్ట్ ని సిక్స్ టెన్ చేసేస్తాం. నౌ నౌ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెన్. ఒకవేళ ఈడేమైనా సెవెన్, ఈడేమైనా ఫోర్ ఉంటే ఇనిషియల్ గా ఫైవ్ ఫైవ్ ఏ లార్జెస్ట్ కంటిన్యూ అయిపోతుంది, కానీ ఇక్కడ ఫోర్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అనే ఫిక్స్ అయిపోతాం. అయినా తర్వాత మనం డిక్లేర్ చేసేద్దామా లార్జెస్ట్ టెన్ అనే, ఇంకా లేదు కదా, ఇంకా ఒక నంబర్ ఉంది కదా, ఇంకా నంబర్ ఉంది, ఇంకా నంబర్ ని మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో నంబర్, ఇప్పుడు ఇప్పుడు రా, ఇప్పుడు కంపేర్ చేద్దాం ఇంకో నంబర్ తో. లార్జెస్ట్, లార్జెస్ట్ ఈ సిక్స్ కన్నా పెద్దదా తక్కువ? తక్కువనే. సిక్స్, ఇంకోసారి అడుగుతానా క్వశ్చన్, లార్జెస్ట్ సిక్స్ కన్నా తక్కువ పెద్దదా? లార్జెస్ట్ ఎంత వాల్యూ? లార్జెస్ట్ ఎంత వాల్యూ? సిక్స్ కన్నా తక్కువ పెద్దదా? టెన్ పెద్దదే. అదే చెప్తాను, కొంచెం యోచన చేసి చెప్పు. నువ్వు యోచన చేయకుండా చెప్తానవే అంటే నాకు ఎట్లా అర్థమైంది అంటే అర్థం, నీకు ఎట్లా అర్థమైంది నాకు కూడా అర్థమైపోయాలి. ఓకే, లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అర్థమైపోయినా, అది ఫిక్స్ అయిపోవచ్చా? అన్ని నంబర్లు కంపేర్ చేసాం కదా, అన్ని నంబర్లు కంపేర్ చేసినప్పుడు లార్జెస్ట్ టెన్ ఏ వచ్చా? అవునా, లార్జెస్ట్ టెన్ అని డిక్లేర్ చేయొచ్చా మనము? అర్థమైనా లేదా? అర్థమైనా. చూడు కరెక్ట్ గా వచ్చినా లార్జెస్ట్ టెన్ అని. ఇప్పుడు రా, ఇది అల్గారిథం, మనం రాసిన అల్గారిథం సరేనా. ఇప్పుడు స్మాలెస్ట్ కనిపెట్టాలి, లార్జెస్ట్ కనిపెట్టేస్తే అయిపోతుందా? స్మాలెస్ట్ కూడా కనిపెట్టాలి కదా, స్మాలెస్ట్ కూడా కనిపెట్టాలి. అట్లా ఇప్పుడు స్మాలెస్ట్, స్మాలెస్ట్ కూడా సేమ్ ఇదే టెక్నిక్ యూజ్ చేసేది అంతే. ఏం టెక్నిక్? చూడే, ఫస్ట్ నంబర్ ని స్మాలెస్ట్ అని మనం కన్సిడర్ చేసుకునే సరేనా. ఫస్ట్ నంబర్ ని స్మాలెస్ట్ అని కన్సిడర్ చేసుకుందాం, అది ఫైవ్ ని. ఇనిషియల్ గా మనం ఫైవ్ ని స్మాలెస్ట్ అని కన్సిడర్ చేద్దాం సరేనా. ఇప్పుడు ఇప్పుడు రా, ఇప్పుడు స్మాలెస్ట్ ఎంత? ఫైవ్. ఎస్ యు ఆర్ రైట్, స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. ఇప్పుడు డిక్లేర్ చేయొచ్చా ఇప్పుడు స్మాలెస్ట్ ఫైవ్ అని? డిక్లేర్ చేయొచ్చు. ఏ అదే డిక్లేర్ చేస్తావు, ఇంకా ఇనిషియల్ నంబర్ అంతే కదా నువ్వు పాయింట్. అదే అంటే పక్క నంబర్లు కన్సిడర్ చేస్తే, కన్సిడర్ చేయాలి, ఇంకా ఇంకా కంపేర్ చేయలే కదా ఇప్పుడు మనము. అవునవును, కానీ కంపేర్ చేస్తాను, ట్రేస్ చేస్తాను కదా. ఇంకా ఫస్ట్ స్టెప్ ఆయా స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని వచ్చా, నెక్స్ట్ స్టెప్ చేయకనే మనం డిక్లేర్ చేసేయచ్చా? చేయకూడదు, అది అది నేను అడుగుతాను సరేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడైతే నార్మల్ గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని మనం లార్జెస్ట్ స్మాలెస్ట్ సెకండ్ లార్జెస్ట్ అని చెప్పేస్తాయి, కానీ ఇక్కడ అలా చెప్పకూడదు. ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాదు, కంప్యూటర్ ప్రోగ్రామ్ రన్ అవుతాండే నేను, అర్థమైనా? కంప్యూటర్ ప్రోగ్రామ్ ప్రకారం చేయాలి. చూడే, ఇప్పుడు ఫస్ట్ స్మాలెస్ట్ ఫైవ్ అని తీసుకున్నావు, తర్వాత నువ్వు కంపేర్ చేయకుండా చెప్పకూడదు. నీ ఇంటెలిజెన్స్ యూజ్ చేయదు, ఇక్కడ మన అల్గారిథం మాత్రమే యూజ్ చేయడు సరేనా. ఇప్పుడు చూడే, ఫైవ్ ని టెన్ తో కంపేర్ చేయాలి, ఫైవ్ టెన్ కన్నా స్మాలా కాదా? స్మాలే. ఇంకట్లయితే చేంజ్ చేసే అవసరం లేదు కదా, అదే స్మాలెస్ట్ అనుకుందామా? ఈ రెండు నెంబర్లకి ఇదే స్మాలెస్ట్ కన్సిడర్ ఇప్పుడు డిక్లేర్ చేయొచ్చా ఇప్పుడు? రావాలా ఇప్పుడు? రా, ఇప్పుడు ఫైవ్ ని సిక్స్ తో కంపేర్ చేసుకుంటాం సరేనా. సిక్స్ ఇప్పుడు ఇప్పుడు చెప్పు, ఫైవ్ సిక్స్ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉంటే చేంజ్ చేసే అవసరం ఏం లేదు కదా? లేదు. ఒకవేళ ఈడేమన్నా ఒకవేళ చూడే, ఒకవేళ ఈడేమన్నా చూడే త్రీ అని ఉంటే ఏం చేయాలి? అప్పుడు త్రీ ని స్మాలెస్ట్ చేసేయాలి, ఎందుకంటే సిక్స్ ఉంది కాబట్టి నో నీడ్. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయొచ్చు మనము, వీ కెన్ డిక్లేర్ ఫైవ్ యాజ్ అ స్మాలెస్ట్. అవునా చూడు, ఈడ వచ్చిందా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారం మనం చేసిన వాడు వచ్చింది, కంప్యూటర్ ప్రోగ్రామ్ మనం అల్గారిథం రాసిన వాడు కూడా ఫైవ్ వచ్చింది. అవునా, నౌ నౌ సీ, నౌ వీ కెన్ డిక్లేర్ ద స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్. ఇప్పుడు ఉండేది కొంచెం, ఇది కొంచెం ట్రిక్కీ ఆడ కాదు, కొంచెం మేబీ ట్రిక్కీ అని వచ్చామా. సెకండ్ లార్జెస్ట్ ఆర్ సెకండ్ స్మాలెస్ట్ అంటే మిగతా నంబర్, అవునా? మిగతా నంబర్ కనిపెట్టాలి. అంత కోపం ఏంది, అంత కోపం ఎందుకు? కోపం కాదు, ఎన్పీ లేదేమో, ఎన్పీ లేదేమో.
తిన్నట్లుంది. ఓకే నో ప్రాబ్లం. సి ఫైవ్ స్మాలెస్ట్ లార్జెస్ట్ టెన్ అవునా. ఇప్పుడు సి ఇప్పుడు మిగతా నంబర్ వచ్చేసి సిక్స్. ఇది మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారం సిక్స్, కానీ కంప్యూటర్ అల్గారిథం ఎలా రాయాలి చూడు. నేను చెప్తాను చూడు, నీట్ గా చెప్తాను, నీట్ గా అయినా దానికి ఒక టెక్నిక్ ఉంది. నీట్ గా అయినా మిగతా నంబర్ ఎలా కనిపెట్టాలంటే మూడు నంబర్లు ఉన్నాయి కదా చూడు, మూడు యాడ్ చేసే చెప్తా. మూడు యాడ్ చేయి ఫస్ట్, టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్, మూడు యాడ్ చేసి సరేనా. మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఫిఫ్టీన్. ఫైవ్ ప్లస్ ఏయ్ కరెక్ట్ గా చెప్పు, ఫిఫ్టీన్. ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ట్వంటీ వన్ వస్తుంది అవునా. ట్వంటీ వన్ మైనస్ ఈ చూడు, ఈ ట్వంటీ వన్ లో ఫైవ్ ఉంది, టెన్ ఉంది, సిక్స్ ఉంది అవునా. ఇప్పుడు మనకి యావ నంబర్ కావాలి? సిక్స్ కావాలి కదా. అంటే మిగతా నంబర్ కావాలి, లార్జెస్ట్ స్మాలెస్ట్ అయిపోయిన మిగతా నంబర్ కావాలి. లార్జెస్ట్ ప్లస్ సారీ లార్జెస్ట్ ప్లస్ సారీ ఇది ప్లస్ కాదు, ఇది మైనస్. చూడే ఈ ఇరవై ఒకటి, ఈ ఇరవై ఒకటిలో లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ చేస్తాం. లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ రెండు కలుపుదాం. లార్జెస్ట్ ఎంతప్ప? పది కదా. స్మాలెస్ట్ ఎంతప్ప? ఫైవ్ కదా. పదహైదు అవునా. లార్జెస్ట్ స్మాలెస్ట్ రెండు కలిపితే పదహైదు వస్తుంది అవునా. ఇరవై ఒకటిలో పదహైదు పోతే ఎంతప్ప? సిక్స్ అవునా. ఇక్కడ మన టెక్నిక్ ఏం తెలుసా, ఇంక మిగతా నంబర్ కనిపెట్టాలి కదా. మిగతా నంబర్ కనిపెట్టేకి ఈ మెథడ్ కాకపోతే ఇంకో మెథడ్ ఉంటుంది. ఇంకో మెథడ్ ఏం చేయొచ్చు అంటే మనకి స్మాలెస్ట్ లార్జెస్ట్ ఉంది కదా, ఏం చేసేయచ్చు అంటే ఇంకో మెథడ్ లో ఇఫ్ అని వేసుకొని, ఇఫ్ అని వేసేసి ఇఫ్ దట్ నంబర్ సి ఏమని చేయొచ్చు అంటే ఇఫ్ ఒక్కొక్క నంబర్నే మనం కంపేర్ చేసుకోవచ్చు. లార్జెస్టా కాదా, స్మాలెస్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ కాకుండా ఉండేట్ల నంబర్, రెండు కాకుండా ఉండేట్ల నంబర్ని మనం థర్డ్ నంబర్ అని మనం డిక్లేర్ చేయొచ్చు. అదేం పెద్ద పని కాదు, ఇలాగే చేయాలని ఏం లేదు. టెక్స్ట్ బుక్ లో ఇలా ఇచ్చారు అట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, అట్లా చూడే. కానీ అది ఏమైతుందంటే కొంచెం కోడ్ చాలా రాయాలి. ఏబిసి మళ్ళీ ఫస్ట్ నుంచి మనము కంపేర్ చేసుకుంటా రావాలి. ఎలా కంపేర్ చేసుకుంటా రావాలంటే ఇఫ్ జస్ట్ నేను రఫ్ ఐడియా ఇస్తాను అని, ఇఫ్ ఏ ఆ థర్డ్ నంబర్, ఇది కూడా సేమ్ ఇదే, ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. దీని సెకండ్ నంబర్ అని కన్సిడర్ చేసుకుని ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ అండ్ బి అండ్ 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 బి ఈజ్ నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్. ఓకే ఇదిగో ఆ ఏ అనేది లార్జెస్ట్ కాకుండా బి అనే సారీ సారీ ఏ ఇక్కడే ఏ అనేది లార్జెస్ట్ కాకుండా ఏ అనేది స్మాలెస్ట్ కాకపోతే ఏమైతుంది? సెకండ్ స్మాలెస్ట్ అయినా అవుతుంది కదా. ఇట్లు కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. కానీ దీనికి మూడు ఏం రాయాలి, మూడు కండిషన్లు రాయాలి. ఏకో కండిషన్ రాయాలి, బీకో కండిషన్ రాయాలి, సికో కండిషన్ రాయాలి. ఇటు రాసేది ఆడ అవసరం లేదు. అందుకే మీ టెక్స్ట్ బుక్ లో ఏం చేశారంటే అలాగే చేయాలని చూడే, ఒక ప్రాబ్లమ్ని ఇలాగే మనం సాల్వ్ చేయాలి అని అయితే ఎవ్వరు చెప్పరు. సరేనా, నీకు అవుట్పుట్ వచ్చా ఉంది, నీకు అర్థమైంది అంటే నువ్వు యావదైనా రాసుకోవచ్చు నీ లాబొరేటరీలో. ఎందుకంటే నువ్వు వాళ్ళు ఏమైనా వైవాలు అడిగితే నువ్వు యాలిట్లు రాస్తూనే అడిగితే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నువ్వు రాయొచ్చు, యావదైనా రాయొచ్చు. వాళ్ళు అలో చేస్తారు, ఎందుకు అలో చేయరు. కానీ మీ టెక్స్ట్ బుక్లో ఇది ఎఫిషియెంట్ మెథడ్, ఇది బాగుంది, ఒకే లైన్లో అయిపోతుంది కదా. చూడు ఫైవ్ టెన్ సిక్స్ మూడు కలిపేస్తే, ఫైవ్ టెన్ సిక్స్ మూడు కలిపితే ఇరవై ఒకటి వస్తుంది అవునా. ఆ ఇరవై ఒకటిలో మనం ఈ రెండుని కలిపి మైనస్ చేస్తాం. లార్జెస్ట్ స్మాలెస్ట్ రెండు కలిపితే ఫిఫ్టీన్ వస్తుంది. ఇంకా మైనస్ చేస్తే మిగతా నంబర్ వచ్చేస్తుంది మనకి ఆరు అవునా. అది ఎట్లుంటుందంటే లైక్ ఇట్లుంటుంది చూడు. ఇగో ఎట్లుందంటే అది నీకు ఇంకా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడు, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఫైవ్ టెన్ సిక్స్ మూడు కలిపినాం ఇది అవునా, ట్వంటీ వన్ అవునా, మూడు కలిపేసినాం అవునా. దాన్ని మనం ఏం చేస్తాను, మైనస్ లార్జెస్ట్ స్మాలెస్ట్ ని కలుపుతాను. లార్జెస్ట్ యావది టెన్, టెన్ ప్లస్ ఫైవ్ ఈ రెండుని కలిపేసి దీంతో మైనస్ చేస్తాను. ఏమైతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, సిక్స్ మాత్రం అట్లే ఉంది. ఇది సేమ్ ఇది అట్లే. అర్థమైనా నీకే? ఓకే అర్థమైంటే ఓకే నో ప్రాబ్లం. సే ఇప్పుడు నీకు నీట్ గా మ్యాథమెటికల్ మోడల్ అర్థమైంది కదా. ఇప్పుడు అల్గారిథం రాసిద్దాం. అల్గారిథం ఫ్లో చార్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫినిష్.
algorithm, flowchart, and one more thing, program execution. Program execution. Yeah. Running of program. Adela execution of program. Typing, malla execution, running, compiling. First compiling, malla running. Sorry. No problem. Yeah. Error find out. Okay. Errors two types unnai, compile time error and runtime errors. Okay na? Runtime. Compile time error maatrame manaku run kaakunda modulu kanapadutundi. Okay na? Ante there are some other errors also, linker errors ani vastayi. But compile time error, runtime error rendu tharu. Runtime error. Runtime error maniki warning ga warning idu emi idu. Direct ga user input pen dependent. User input execution time lo execution time lo user input paina depend avutadi aa runtime errors manu future gaane telusukoni handle cheskovalla mana program lo adu untai try and catch anu untai meeku vastayi le C++ ivanni vastayi malla oru discuss chestunnam ippudu em avutho sare ra ippudu sare em cheddam algorithm raddama neeku gap undu kada etlaitlu cheyali mathematical model first em cheyali input iskovali avuna input రాసుకుంటానా బుక్ పేపర్ పైన తీసుకోండి సరే ఇన్పుట్ ఏ కామా బి కామా సి ఓకే ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఒక నంబర్ ని ఏ అని పెడతాము ఇంకో నంబర్ లో ఇంకో నంబర్ ని బి లో పెడతాము ఇంకో నంబర్ ని సి లో పెడతాము సరేనా ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ కనిపెడతాం చూడు ఫస్ట్ లార్జెస్ట్ కనిపెట్టాలి మళ్ళా స్మాలెస్ట్ కనిపెట్టాలి మళ్ళా సెకండ్ కనిపెట్టాలి అవునా this is a sequence of steps ante okati tarvata step by step step by step enaka mundra chese enta ledu konni step lo ida idu chude interdependent niki ide ivanni koncham analyze cheyi chude first largest chestam ida sanna largest kan pedtam malla smallest kan pedtam avuna largest ayin tarvata smallest kan pedtam malla em chestam second largest or second smallest kan pettukuntam sanna ఇక్కడ ఏం చేయొచ్చు అంటే చూడే లార్జెస్ట్ ని స్మాలెస్ట్ ని కావాల్సింటే నువ్వు స్వాప్ చేసుకోవచ్చు వెనక ముందర రాసుకోవచ్చు ఫస్ట్ స్మాలెస్ట్ కనిపెట్టి మళ్ళీ లార్జెస్ట్ అయినా కనిపెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఇది సెకండ్ ఉంది కదా సెకండ్ ని దీని మధ్యలోనూ వేయలేవు దీని వెనక వేయలేవు సరేనా ఎలాంటే సెకండ్ ఎట్లా వస్తుంది లార్జెస్ట్ స్మాలెస్ట్ కనిపెట్టిన తర్వాత కదా మనం సెకండ్ కనిపెట్టేది కరెక్ట్ కదా సార్ లార్జెస్ట్ అయినా కనిపెట్టు లేకపోతే స్మాలెస్ట్ అయినా కనిపెట్టు ఎవరు అడగరు కానీ సెకండ్ అని మాత్రం లార్జెస్ట్ స్మాలెస్ట్ అయిన తర్వాతే కనిపెట్టాలి దాని మొదలు కనిపెడితే అది తప్పు అయిపోతుంది సరేనా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ సీక్వెన్స్ ఉండాలి అంటే లార్జెస్ట్ కి స్మాలెస్ట్ కి ఏమి డిపెండెన్స్ ఆడలే ఫస్ట్ స్మాలెస్ట్ అయినా కనిపెట్టుకో లార్జెస్ట్ అయినా కనిపెట్టు అది నీ ఇష్టం సరేనా ఇన్పుట్ ఏ కామా బి కామా సి మూడు నంబర్లని మనం ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకొని ఏలో బిలో సిలో స్టోర్ చేసుకుంటాం సరేనా నెక్స్ట్ ఏం చేస్తాం ఫస్ట్ ఏం చేస్తానా మనం లార్జెస్ట్ కనిపెడతాను సరేనా లార్జెస్ట్ చూడండి లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ లో ఎట్లా ఉంటే అట్లా రాస్తాను ఎలాంటే వాళ్ళకి ఇన్విజిల్ లెటర్స్ కి లైక్ మీకు ఎగ్జామ్కి వస్తారు కదా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కరెక్షన్ చేయడం మార్క్ లేదని చెప్పలేము ఎలాంటే మనం ఎట్లా రాసినా మార్క్ లేయాలి కరెక్ట్గా ఉంటే కానీ వద్దులే మీ టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటే అలాగే ఫాలో చేసుకుందాం లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఓకేనా ఫస్ట్ నంబర్ ని మనము లార్జెస్ట్ అని మనము ఫస్ట్ అజ్యూమ్ చేస్తాను సరేనా ఇది రాసింటా చూడు కమెంట్ లైన్ వచ్చేసి ఇది రాసింటా ఏమనంటే అజంప్షన్ ఇది ట్రూ అని మనం చెప్పలేము దిస్ ఈస్ అజంప్షన్ ఓకేనా అజంప్షన్ రాసుకో పేపర్ లో నువ్వు సరేనా అజంప్షన్ నెక్స్ట్ లార్జెస్ట్ అని అజంప్షన్ ఇది లార్జెస్ట్ అని డిక్లేర్ చేసేద్దాం మేడం లేదు కదా బితో కంపేర్ చేయాలి బితో కంపేర్ చేయాలి సితో కంపేర్ చేయాలి ఇప్పుడు ఇఫ్ ఒకవేళ బి ఏమైనా లార్జెస్ట్ కన్నా గ్రేటర్ అయితే ఒకవేళ అయితే అది అయితే ఒకవేళ అయితే అని అర్థం ఇఫ్ ఒకవేళ లార్జెస్ట్ అయితే అప్పుడు ఏం చేయాలి లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బి అని మనం పెట్టాలి ఎగ్జాక్ట్లీ ఇక్కడ సారీ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బి బి నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇప్పుడు ఇఫ్ ఒకవేళ సి అని పెట్టాలి
ఇక్కడ ఇక్కడ రాసుకో ఇఫ్ అండ్ అని రాసుకో. ఇఫ్ అండ్ అవసరం లేదు, అల్గారిథమ్స్ ఇట్లే రాయాలని ఏం లేదు, సూడో కోడ్ అంటాం దీన్ని. లైక్ ఇలాగే జస్ట్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ఇఫ్ అండ్ ఇక్కడ అంటే ఇది రాసే అవసరం లేదు, రాయట్లేదు. డోంట్ రైట్ దిస్. యూజర్ ఎట్లా అనుగుణంగా ఉంటుంది అట్లా రాయ, రాయ నీ ఇష్టం, ఇది రాయకనో పర్వాలేదు. ఇఫ్ అండ్ అవన్నీ ఏం అవసరం, జస్ట్ సింపుల్ లాంగ్వేజ్ లో రాసేసేదాన్ని అల్గారిథం అంటాం. ఓకేనా? సి ఒకవేళ బి గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే, చూడే బి ఏమైనా ఒకవేళ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ ఉంటే, లార్జెస్ట్ అనే స్థానాన్ని మనం బదిలి బి అనే దానికి మనం లార్జెస్ట్ వేరియబుల్ లో పెట్టాలి. అవునా? సి ఒకవేళ లార్జెస్ట్ కన్నా గ్రేటర్ ఉంటే, చూడే ఇఫ్ అంటే ఇది ఇఫ్ ఎల్స్ కాదు, ఇది ఇఫ్ ఇఫ్ ఇది. చూడే ఇఫ్ ఎల్స్ ఉంటే ఈ ఇఫ్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయింది, ఈ కండిషన్ ఏమైనా సాటిస్ఫై లోగాకపోయి ఎగ్జిక్యూట్ అయింది అంటే ఎల్స్ దాకా రాదు. కానీ ఇక్కడ ఇఫ్ ఉంది, ఇంకొక ఇఫ్ వేసిండేది మనం, ఇది సాటిస్ఫై అయినా కాకపోయినా దీనికి వచ్చే వస్తుంది, అది దీనికి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైనా? చూడు ఇంకోసారి చెప్తాను, చూడే ఇఫ్ 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 ఎల్స్ కి మళ్ళా ఇఫ్ ఇఫ్ కి ఏమి తేడా, డిఫరెన్స్ చూడు చెప్తాను. చూడు ఇఫ్ ఎల్స్ అంటే చూడే ఒకవేళ ఈ కండిషన్ ఇస్తాం కదా, ఇఫ్ కండిషన్, కండిషన్ ఇచ్చి ఈడు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాం, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోగాకపోతుంది ఎగ్జిక్యూషన్. అవునా? ఒకవేళ ఈ కండిషన్ ఏమైనా సాటిస్ఫై అయ్యి ఇఫ్ లోగా ఉంటే, స్టేట్మెంట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ లేకపోదు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ సాటిస్ఫై కాకపోతే అప్పుడు మాత్రమే ఎల్స్ లేకపోతుంది. సరేనా? కానీ ఈడట్లు కాదు, ఈడట్లు కాదు. చూడు ఇఫ్ ఇఫ్ రెండు ఇఫ్లు వేసాం ఇక్కడ. సరేనా? ఇఫ్ ఇఫ్ అనేస్తే చూడే ఈ కండిషన్ సాటిస్ఫై కానీ కాకపోండి, లోగాకపోనీ పోకపోని, ఇఫ్ లో ఇఫ్ లోగా ఇఫ్ లోగాకపోని పోకపోండి, ఇప్పుడు కూడా వచ్చి చేంజ్ చేస్తుంది కండిషన్. అర్థమైనా? ఇది వేస్తే రెండు ఇఫ్ కి ఇఫ్ ఎల్స్ కి ఇది డిఫరెన్స్. మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ నెస్టెడ్ ఎల్స్ ఇఫ్ అని వస్తుంది, అది ప్రోగ్రామ్ చేస్తే చేస్తే నేర్చుకుందాం. సరే, ఈ మూడు చేసేతోటికి మనకు లార్జెస్ట్ తేలుతుందా? ఇప్పుడు లార్జెస్ట్ వచ్చేసి ఇప్పుడు లార్జెస్ట్ వచ్చేసినా యావదేనే నెక్స్ట్ రా. ఇప్పుడు స్మాలెస్ట్ చేయాలి, లార్జెస్ట్ పని అయిపోయాడు, స్మాలెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని మనం స్పెషలైజ్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ వేసుకోవాలి, ఇఫ్ ఇఫ్ ఇది కూడా అజంప్షన్. ఎగ్జాక్ట్లీ, సారీ, ఇది కూడా అజంప్షన్. ఫస్ట్ అజంప్షన్ చేస్తాం అంతే మనం, అజంప్షన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే చూడు, ఇఫ్ ఇఫ్ బి ఇస్ లెస్ దాన్ స్మాలెస్ట్, ఓకేనా? ఇఫ్ బి ఇస్ లెస్ దాన్ స్మాలెస్ట్, స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ బి అనేది లెస్ దాన్ స్మాలెస్ట్ అయితే స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బి. అవునా? బీనే. ఇఫ్ ఇంకొక ఇంకొక ఇవ్వాలంటే ఇప్పుడు ఇప్పుడు కూడా డిక్లేర్ చేయలేం మనం అదే స్మాలెస్ట్ అని, ఇంకొకసారి వేసుకోవాలా. ఇఫ్ సి ఇస్ ఓ చూడు, ఇప్పుడు ఇది కూడా రాసుకోవాలి. ఇఫ్ సి ఇస్ లెస్ దాన్ స్మాలెస్ట్, ఇఫ్ సి ఇస్ లెస్ దాన్ స్మాలెస్ట్, స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సి. అవునా? అవునా. ఇప్పుడు ఇప్పుడు ఏం తేలా మనకి, స్మాలెస్ట్ వచ్చేసి మనం మూడు కంపేర్ చేసేస్తున్నాం. అవునా? ఏని ఫస్ట్ స్మాలెస్ట్ అని అజంప్షన్ చేస్తే, ఆ అజంప్షన్ కరెక్టా కాదా అని చెప్పి ఈ రెండు కండిషన్లో మనం తేల్చుకుంటాం. సరేనా? కరెక్ట్ కాకపోతే మనం లోగా ఏమైతుంది, బి యాది స్మాలెస్ట్ ఉంటుందో అది స్మాలెస్ట్ ఏమైతుంది వచ్చేస్తుంది. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి స్మాలెస్ట్ వచ్చేసా, లార్జెస్ట్ వచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలి మనకి, సెకండ్ సెకండ్ కావాలి, సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్. ఏం చేయాలి చూడ, సెకండ్ లార్జెస్ట్ చూడ, అప్పుడే చెప్తే కదా ఏ ప్లస్ బి ప్లస్ సి మూడు నంబర్లు యాడ్ చేసి మైనస్ లార్జెస్ట్, యావది లార్జెస్ట్ వచ్చి ఉంటుందో, ప్లస్ స్మాలెస్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఇవన్నీ అర్థం కావాలంటే టీఓసి అని ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఏమంటే టీఓసి అంటే థియరీ ఆఫ్ కంప్యూటేషన్ అంటాం, థియరీ ఆఫ్ కంప్యూటేషన్. ఇది ఇప్పుడు మీకు రాదు, మేబీ వస్తుందేమో సెకండ్ పీస్ లో, నాకు తెలీదు.
ఇది కొంచెం బాగా తెలుసుకోవాలి. థియరీ ఆఫ్ కంప్యూటేషన్ మెమోరీ యాడ్ ఉంటుంది, మెమోరీ యాడ్ ఉండదు. ఇన్పుట్ తీసుకొని నెక్స్ట్ స్టేట్స్కి ఎట్లా పోవాలి, ఇప్పుడు డేటా వద్దులే. ఎందుకంటే మనకి సెకండ్ లార్జెస్ట్ యావది అని కనిపెట్టాలంటే ఫస్ట్ యావది వచ్చింది, సెకండ్ యావది వచ్చింది అని మెమొరీ ఉండదు. యావ వేరియబుల్లో ఉండేది ఫస్ట్ వచ్చింది, యావ వేరియబుల్లో ఉండేది స్మాల్ వచ్చింది అనేది మెమొరీ ఉండదు. అవన్నీ వద్దులే, నీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్. ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసినా నేను ఆల్రెడీ. అవుడే ఇప్పుడు దీనికి కూడా మనం ట్రేస్ అవుట్ చేస్తాం ఇవ్వడం, అంత ఈజీగా మనం వదిలేసలేదు. సరేనా, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసాం. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే సెకండ్ లార్జెస్ట్ టెక్స్ట్ బుక్ లో అయింది. సి ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్, బి ఈజ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ అని ఇచ్చారు. స్మాలెస్ట్ మీ టెక్స్ట్ బుక్ లో ఎట్లా ఇచ్చారు తెలుసినా, ఇక్కడ రాస్తానా చూడు, టెక్స్ట్ బుక్ లో ఎట్లా ఇచ్చిందో అట్లా సి ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ అని ఇచ్చారు. లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ స్మాలెస్ట్ అని రాపించాయండి. రాపించిందా, ఓకే నో ప్రాబ్లం. టెక్స్ట్ బుక్ అలా ఎందుకు ఇచ్చారో ఏమో తెలియదు. నెక్స్ట్ స్టాప్ మిస్ అట్లా చెప్పించింది. ఎన్ని ప్రోగ్రామ్లు అయిపోయినాయి స్కూల్లో నీకు? ఇది ఇది మా ఇప్పుడు నిన్న ఇది ల్యాబ్లో ఎగ్జిక్యూషన్ అయిపోయినా? ఎగ్జిక్యూషన్ కాదు, ఎక్స్ప్లెనేషన్ అయ్యా. ఎక్స్ప్లెనేషన్ అయినా, ఓకే నైస్ 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 వెరీ నైస్. ఇప్పుడు దీన్ని మనం ట్రేస్ అవుట్ చేద్దాం. సరేనా, ట్రేస్ అవుట్ చేద్దాం. ఒక మూడు నంబర్లు తీసుకొని ట్రేసింగ్ చేద్దాం. సార్ ఎట్లా ఆవిడే తీసుకున్న నంబర్లు తీసుకుందామా? 5, 10, 6 సర్లే, అంత ఈజీగా రాకూడదే మనకి. సర్లే 6 ఓకే. ఇప్పుడు మూడు నంబర్లు, దీన్ని ఏ అవునా, దీన్ని బిగా కన్సిడర్ చేసుకో, దీన్ని సిగా కన్సిడర్ చేసుకుందాం. ట్రేస్ ఫస్ట్ చూడే, నువ్వు ఎగ్జిక్యూట్ చేసే అవసరమే లే, నీ అల్గోరిథం కరెక్టా తప్పనే కంప్యూటర్ లో పెట్టే అవసరమే లే. ఇట్లా నువ్వు మాన్యువల్ గా లైక్ ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. ఏ బిసి ఓకే. ఇప్పుడు రా, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను, లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని పెడతాను. సరేనా, లార్జెస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, లార్జెస్ట్ మనం ఏం అజ్యూమ్ చేస్తాము, 5 అని అజ్యూమ్ చేసుకుంటాం. సరేనా, ఇప్పుడు B, if B is greater than largest, what is B? 10. 10. ఇది కంపేర్ అయితే చూడండి, 10 greater than largest. Largest అంటే ఎంత? అవును 5. కరెక్ట్. కండిషన్ సాటిస్ఫై, కండిషన్ సాటిస్ఫై అయితే లోగా పోతుంది. అవునా, లోగా పోయింది. లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు B అంటే B లోగా ఉండే ఒక వ్యాలీని లార్జెస్ట్ లోగా కేయాలి. ఎంత ఉంది B లోగా? మనకి 10 ఉందా? 10 ఉంది. లార్జెస్ట్ లో ఓవర్ రైట్ చేయాలి అంటే ఇప్పుడు లార్జెస్ట్ ఎంత అయిపోయా? 10 అయిపోయా. ఇప్పుడు ఇప్పుడు కూడా మనము ఇంకా డిక్లేర్ చేయాలి, ఎందుకంటే ఇంకొక నంబర్ తో మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రా, ఇఫ్ సి ఇస్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్, సి ఎంతప్ప? 6. ఇంకొక కంపారిజన్ ఉంది. ఇప్పుడు సి 6 ఇస్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్, 10 గ్రేటర్ దాన్ లార్జెస్ట్. ఇది ట్రూనా ఫాల్స్? ఇది కండిషన్ ఫాల్స్. Yes, the condition here it is false. Okay, that's why it will not go inside this condition. Okay na, adeyemaitundi out condition la out vachesi go it nunchi mala start aitundi. Idu largest vachesina manike largest entha 5 vachchu ante mana logic correct. Largest entha vachindi? 10 vachindi. Avuna ante largest correct ga vachindi ante mana logic entire program logic correct ani kaadu, logic for finding out largest is correct. Largest ఇప్పుడు ఇంకా స్మాలెస్ట్ మనం ఇంకా చేయలేదు. ఇప్పుడు స్మాలెస్ట్ చేద్దాం. స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు సేమ్ చూడండి, స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని కన్సిడర్ చేసుకోం. ఎగ్జాక్ట్లీ, స్మాలెస్ట్ ని 5 అని కన్సిడర్ చేసుకుంటాం. సరేనా, ఇప్పుడు రా, ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళా కంపేర్ చేస్తాం. ఇఫ్ బి అని తప్ప 10 నా? ఇఫ్ 10 ఈస్ లెస్ దాన్ స్మాలెస్ట్, చూడండి 10 ఈస్ లెస్ దాన్ 5, ట్రూనా ఫాల్స్? అయితే ఫాల్స్ కదా, ఫాల్స్ అనే. ఎందుకంటే 10 ఇస్ గ్రేటర్ దాన్ 5, 10 ఇస్ లెస్ దాన్ 5 కాదు. అవునా,
ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో లోగా పోదు అవునా. నెక్స్ట్ ఇఫ్ వచ్చేస్తుంది, అప్పుడే చెప్పాను ఇఫ్ ఇఫ్ ఉంటే. నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయినా ఇఫ్ వచ్చేస్తుంది. కొన్ని స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ రాంగ్లీ దే విల్ అస్యూమ్ లైక్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ ఎగ్జిక్యూట్ కాదేమో. వాళ్ళకి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పోయినప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఈడే నువ్వు క్లియర్ చేసుకో సరేనా. ఇఫ్ చూడే ఇఫ్ ఎగ్జిక్యూట్ అయినాను ఇఫ్కి వచ్చే వస్తుంది సరేనా. ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఇంకొక సి ఈజ్ లెస్ దాన్ చూడే సిఈస్ లెస్ దాన్ స్మాల్ వాట్ ఈస్ సి సిక్స్ సిక్స్ లెస్ దాన్ ఫైవ్ ట్రూనా ఫాల్స్ ఫాల్స్ కదా ఫాల్స్ అనే ఇది ఫాల్స్. ఇప్పుడు లోగా కూడా పోదు అది అంటే ఈ ఇక్కడ ఈ ఈ లైన్ కి వచ్చేటప్పటికి మనకి స్మాలెస్ట్ తెలిసిపోతుంది. వాట్ ఈస్ స్మాలెస్ట్ ఫైవ్. ఎస్ ఈ లైన్ కరెక్ట్ గా వచ్చేటప్పటికి విల్ గెట్ టు నో వాట్ ఈస్ స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ ఈక్వల్ టు ఫైవ్ అవునా. స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ నౌ నౌ సి నౌ ఇప్పుడు ఇవి రెండు వచ్చేసాయి. ఇప్పుడు లార్జెస్ట్ ఎంత పది కదా పది. ఇప్పుడు రా ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ ఏ ఎంతప్ప ఫైవ్ సెకండ్ లార్జెస్ట్ ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ సిక్స్ టెన్ సిక్స్ మైనస్ ట్వంటీ వన్ టెన్ ప్లస్ లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ టెన్ ప్లస్ వాట్ ఈస్ టెన్ చూడండి లార్జెస్ట్ ఎంత టెన్ ఇక్కడ ఉండే లార్జెస్ట్ లార్జెస్ట్ ప్లస్ ఫైవ్ ఓకే ట్వంటీ వన్ మైనస్ ఎంత టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్ సెకండ్ లార్జెస్ట్ కూడా వచ్చేసిన ట్రేసింగ్ కరెక్టా మన ట్రేసింగ్ కరెక్ట్ కరెక్ట్ వచ్చిన చూడండి లార్జెస్ట్ స్మాలెస్ట్ అవుట్పుట్ అవుట్పుట్ చూడు అవుట్పుట్ ఏం చేయాలి ఎట్లా వస్తుంది టెన్ లార్జెస్ట్ టెన్ సెకండ్ లార్జెస్ట్ సిక్స్ స్మాలెస్ట్ వచ్చేసి ఫైవ్ కరెక్టా. ఇది అవుట్పుట్ మాన్యువల్ ట్రేస్ చేస్తే మనము వచ్చిన అవుట్పుట్ ఇది. అల్గారిథం వి నీడ్ టు రైట్ ఇన్ సచ్ ఏ వే దాట్ అది ఎలా రాయాలంటే పెన్ను పేపర్ పట్టుకొని ట్రేస్ చేసి ఎట్లా రాయాలి దాని ఒక ప్రాపర్టీని ఏమంటాం అల్గారిథం. అల్గారిథం లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి కదా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం? అదేమో ఉంది కదా ఇన్పుట్ ఉండాలి అవుట్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ డెఫినేషన్ డెఫినేట్ 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 మళ్ళా టర్మినేట్ కావాలి ఉండాలి ఇంకోటి ఏదో వస్తుంది కదా ఒక నిమిషం చూస్తాను నేను మర్చిపోయాను అది అది టర్మినాలజీ మర్చిపోయాను ఒక నిమిషం యావ దాంట్లో వచ్చేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అదే టెక్స్ట్ బుక్ ఇదే ఉంది నా దగ్గర ఎఫెక్టివ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం వచ్చేసి ఫస్ట్ ఇన్పుట్ సరేనా నెక్స్ట్ డెఫినేట్ డెఫినైట్ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ అంటే ఈచ్ ఆపరేషనల్ స్టెప్ కెన్ అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఇస్ క్యారీడ్ అవుట్ బై పర్సన్ యూజింగ్ అ పేపర్ అండ్ పెన్సిల్ ఇన్ అ మినిమం నంబర్ ఆఫ్ టైమ్. పేపర్ సారీ పేపర్ అండ్ పెన్సిల్ ఓకే పెన్సిల్ ఎందుకు పెన్ లో యూజ్ చేసుకోవచ్చు కదా పెన్సిల్ రబ్ అండ్ రేక్ ఉంటుంది కదా. ఓ ఓకే నైస్ వెరీ నైస్ సూపర్ ఓకే. ఇప్పుడు రా ఫ్లో చార్ట్ రాసేద్దామా టక 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 అని నేను ఇదాన రాస్తా చాలా పెద్దగా ఉంది ఇది ఫ్లో చార్ట్ చిన్నగా రాస్తాను చిన్న ఎంత చిన్నగా రాస్తా పెద్దగా వస్తుంది ఇది. దిస్ ఇస్ స్టార్ట్ ఓకే దిస్ ఇస్ స్టార్ట్ నౌ వీఆర్ టేకింగ్ ఇన్పుట్స్ త్రీ ఇన్పుట్స్ ఇన్పుట్స్ కి టిల్టెడ్ టిల్టెడ్ రావాలి మన ఇన్పుట్ ఇన్పుట్ టిల్టెడ్ పాలలో ఇన్పుట్ ఏ కామా బి కామా సి ఓకే వీఆర్ టేకింగ్ నౌ ఫస్ట్ ఏం చేస్తాం లార్జెస్ట్ కనిపెడతాం కదా మనం ఏం అజంప్షన్ చేసుకుంటాం లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ అని అజంప్షన్ చేసుకుంటాం సరేనా. ఇప్పుడు చేసి మళ్ళీ మనం కంపేర్ చేసుకుంటా పోతాము చూడే కంపారిజన్ కి ఏమే ఇట్లే కదా వేసేది అవునా. రాంబస్ 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 ఈస్ బి గ్రేటర్ దాన్ లార్జెస్ట్ బి గ్రేటర్ దాన్ లార్జెస్ట్ టూ టూ అవుట్పుట్స్ పాసిబుల్ ఒకటి ఫాల్స్ ఫాల్స్ కావచ్చు ఇంకోటి ట్రూ కావచ్చు. ఒకవేళ ట్రూ అయితే ఏం చేయాలి మనం కండిషన్ లాగా కండిషన్ లాగకపోతుంది లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు బి అని పెట్టాలి. ఒకవేళ ఫాల్స్ అయితే రాస్తాను
వేళ ఫాల్స్ అయితే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకొక కండిషన్ ఉంటుంది కదా, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయాలి, ఇంకొక కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాలి, అంత మనకి జాగా లేదు. ఈ రాసు, ఈ టెస్ట్ రాస్తాను, ఈ టెస్ట్ ఇంకో టెస్ట్ రాస్తాను. ఏమి ఈస్ సి గ్రేటర్ దాన్ లార్జెస్ట్? If C is greater than... question mark అంటే అవునా కాదా అని అర్థం. లైక్ నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, డోంట్ మైండ్. లైక్ బాగుందా, ఓకే థ్యాంక్ యూ. ఇది ట్రూ అయినా కావచ్చు, ఫాల్స్ అయినా కావచ్చు. ట్రూ అయితే లోగాకి వెళ్తుంది, లోగాకి వెళ్ళి సేమ్ మనం అల్గారిథం ఎలా చేస్తే అలాగే చేయాలి. లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సి, దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు రిప్రజెంట్ అ సొల్యూషన్ టు అ ప్రాబ్లమ్, ఓకేనా? కానీ ఫ్లో చార్ట్ రాస్తే ఏమంటే కొంచెం పిక్టోరియల్ గా వేగా ఉంటుంది, ఈజీగా అర్థం అవుతుంది. అది పిక్చర్ ఉంటుంది చూడ, ఇక్కడికి లార్జెస్ట్ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, స్మాలెస్ట్ స్టోరీ మొదలైతుంది ఇది నుంచి. వీటి నుంచి స్మాలెస్ట్ స్టోరీ అనేది మొదలైతుంది. స్మాలెస్ట్ ఇక్కడ చూడండి, రాసాను చూడ, స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ, స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ లార్జెస్ట్ కి ఏం చేస్తుంది, కానీ ఇక్కడ లెస్ దాన్ వస్తుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ వస్తుంది, అంతే. ఇక్కడ చూడండి, పెద్దగా రాస్తాను, ఇది రాంగ్ వస్తాను. Less than smallest. Question mark. True aithe ikkada vachese smallest is equal to b. Execute aithe. Smallest is equal to execute aitundi danni consider cheyali, idu cheptanadu no loga undade appudi chustane unna. Next false aithe moodo number ni compare chese daniki velipothundi. Today ఇది లోగా ఎగ్జిక్యూట్ అయినాను మళ్ళా ఇదే పాత్కే వస్తుంది కంపేర్ చేయడానికి. ఎగ్జిక్యూట్ కాకపోయినాను మళ్ళా ఇదే పాత్కి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఈ ఆరో మార్క్స్ చూసుకోవాలి, అది నీకు తెలుసు అని నాకు అనుకుంటాను. సరే ప్రాక్టీస్ చేస్తే ఇంకో రెండు మూడు తప్పలు నీకు బాగా వచ్చేస్తుంది. వెరీ గుడ్ ఇలా చెప్పాలి, C less than smallest. అని కంపేర్ చేయాలి. ఒకవేళ ట్రూ అయితే ఎక్కడ పోతుంది, దిగువకు వస్తుంది. ట్రూ అయితే దిగువకు వచ్చేసి లోగా ఏం చేస్తుంది, స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు C. ఎగ్జాక్ట్లీ, యూ గాట్ మై పాయింట్. వచ్చేసి నీకు ఫ్లో చార్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఆటలాడుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫాల్స్ అయితే ఏమైతుంది, కిందకు వచ్చేసి ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయిన తర్వాత స్మాలెస్ట్ వచ్చేసినట్టు. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ కనిపెట్టాలి, అవునా? కంప్యూటేషన్ చేయాలంటే రెక్టాంగిల్ వేసుకోవాలి దానికి. సెకండ్ లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ లార్జెస్ట్ స్మాలెస్ట్. Exactly, you got the perfect point. Largest plus smallest. Yeah. ఇది అయిపోయిన, ఇది అయిపోయిన తర్వాత నా we need to go for the output. Copy. Output netla, output ni input netla jale tilted parallelogram. Output. Largest, comma, second largest. Second largest. Smallest. Exactly, smallest. Next is stop. Exist. Exit, anything. ఎప్పుడు ఏం చేద్దాము, ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఫస్ట్ రాసేసి రన్ చేద్దాం. రన్ చేసేది ఏం చెప్పు, పది రెండు నిమిషాలు పని. ఇవన్న ఇంతంతా చేసి మనం రన్ చేసేది ఏం చెప్పు. సేమ్ ఫార్మాలిటీస్ ఎంటర్ఫైల్స్ రాయాలి. C is a subset of C++. Whatever you used to write in C, you can write in C++. But reverse ఇది బాగా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h
After that, hash include IO stream dot h. First travel. Headline Raj. First, అది రావాలి ఇది రావాలి నేమ్ ప్రీ ప్రొసెసర్ చూసుకుంటుంది అది ఐ విల్ టెల్ యూ లైక్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇది హై లెవెల్ లాంగ్వేజ్ కదా హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మషిన్ లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అదే మషిన్ లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మషిన్ లెవెల్ లాంగ్వేజ్ బోత్ ఆర్ సేమ్ ఓకే మషిన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ స్టెప్స్ ప్రీ ప్రొసెసర్ లింకర్ కంపైలర్ అసెంబ్లర్ ఒకవేళ పైథాన్ అయితే ఇంటర్ప్రిటర్ పైథాన్ అయితే చాలా వస్తుంది అది మళ్ళీ మాట్లాడుకుంటుంది అది ఎప్పుడైనా మాట్లాడుకుంటుంది నువ్వు యావ ఆర్డర్లో అయినా చేసుకో ప్రీ ప్రొసెసర్ చూసుకుంటుంది దీని పైథాన్ వాయిడ్ మైన్ ఇది ఫంక్షన్ కాబట్టి దిస్ ఇస్ అ ఫంక్షన్ ఇది ఫంక్షన్ మైన్ అనేది ఒక ఫంక్షన్ అన్నా యాజ్ సూన్ యాజ్ మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ పుడికేదే మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ ఎక్కడుంది మెయిన్ ఫంక్షన్ ఎక్కడుందని పుడుతుంది ఓకేనా మనం ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎన్ని ఫంక్షన్లు కావాల్సినా మనం కాల్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకోవచ్చు అది డిఫరెంట్ కానీ మెయిన్ ఫంక్షన్ లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు సి ప్రోగ్రామ్ కాదు సి ప్లస్ ప్లస్ కాదు జావాను కాదు అన్నా మెయిన్ అనేది కానీ పైథాన్ అట్లా కాదు పైథాన్ ఇస్ వెరీ డిఫరెంట్ మెయిన్ ఫంక్షన్ అవసరం లేదు దానికి ఏమి అవసరం రాసుకుంటే వెళ్ళిపోవచ్చు సరేనా ఎగ్జిక్యూషన్ ఫ్లో విల్ స్టార్ట్ ఆల్వేస్ ఫ్రమ్ ద మెయిన్ ఫంక్షన్ ఓకేనా అండ్ దిస్ ఇస్ అ రిటర్న్ టైప్ వాయిడ్ అనేది దిస్ ఇస్ అ రిటర్న్ టైప్ ఓకేనా దిస్ ఇస్ అ రిటర్న్ టైప్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూస్ వీఆర్ రిటర్నింగ్ మెయిన్ నువ్వు ఒక క్వశ్చన్ అడగచ్చు మెయిన్ ఫంక్షన్ ఎవరికి రిటర్న్ చేస్తా అనేసి మెయిన్ ఫంక్షన్ ఇస్ ఆన్సరబుల్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వాయిడ్ అంటే వాయిడ్ అంటే ఏమి చేస్తా వాయిడ్ అంటే శూన్యం ఏమి లేదు అని ఏమి నేను రిటర్న్ చేస్తాను జీరో కూడా కాదు జీరో జీరో ఇస్ నాట్ ఎ వాయిడ్ జీరో ఇస్ అ వాల్యూ వాయిడ్ అంటే జీరోను కాదు వన్ కాదు నథింగ్ అని అర్థం జీరో జీరో ఇస్ నాట్ ఎ వాయిడ్ ఇట్స్ జస్ట్ లైక్ ఎప్సిలాన్ సిఓసిలో వస్తుంది లైక్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ లో ఒక సింబల్ వస్తుంది ఎప్సిలాన్ చూడే మనకి తెలుసు ఏ కామ బి కామ సి కావాలి మళ్ళీ ఒకవేళ నీకు వేరియబుల్స్ నీకు ఏమి తెలియదు అనుకో ఏం చేయంటే ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాయి ప్రోగ్రామ్ ని గ్రహేసి యాడేడు వేరియబుల్ వాడాలంతా క్రియేట్ చేసుకుని ప్రోగ్రామ్ రాసే చెప్తాను రాసేసి రన్ చేసి రన్ చేసాయి అదే చెప్తుంది నీకు ఇది నీకు డిఫైన్ చేయలేదు ఇది నాకు డిఫైన్ చేయలేదు ఇది నాకు డిఫైన్ చేయలేదు అప్పుడు డిఫైన్ చేసుకునేది నేను ఎట్లా చేసేది ఎలాంటే చిన్న చిన్న ప్రోగ్రామ్లు అయితే మనం రాసుకోవచ్చు ఒక నూరు నూరు వేరియబుల్ ఉందనుకో యూ హ్యావ్ టు డూ ఇట్స్ ఏ బి సి లార్జెస్ట్ అనేది ఒక వేరియబుల్ సరేనా ఆడ మనం అల్గారిథం కాబట్టి డిక్లరేషన్ ఉండదు కానీ ఇది ప్రోగ్రామ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ సెకండ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ మీ దీంట్లో సిఎల్ఆర్ ఎస్టిఆర్ ఇచ్చారు సరే సిఎల్ఆర్ ఎస్టిఆర్ ఇప్పుడు సిఅవుట్ అబ్బా ఎన్ని దప్పాలు రాయాలన్న ఆయన ఎంటర్ 3 నంబర్స్ ఓకే నేను షార్ట్ కట్స్ లో రాస్తాను ఎంటర్ 3 నంబర్స్ సిఎన్ సిఎన్ ఏ బి సి ఓకేనా దిస్ ఇస్ ఫర్ సిఎన్ సింటాక్స్ అది నెక్స్ట్ సేమ్ అదే లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇఫ్ బి ఈస్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ చెప్పప్పా ఇప్పుడు చెప్పు బి ఇస్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే ఏం చేయాలి లార్జ్ ఇస్ ఈక్వల్ టు బి అని వేయాలి లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు బి చూడే అల్గారిథం వస్తే ప్రోగ్రామ్ రాయ చాలా ఈజీ నెక్స్ట్ ఇఫ్ సి ఇస్ గ్రేటర్ దాన్ ఫాస్ట్ గా రాయస్తాను నేను రాస్తాను నా బోర్ కొడుతుంది ఎన్ని తప్పాలు రాశారు అల్గారిథం ఇదే రాసి మళ్ళా ఇదే రాసి చాలా బోర్ కొడుతుంది సి అల్గారిథం లో ఉండేది పేస్ట్ చేస్తే నెక్స్ట్ దీనికి లార్జెస్ట్ అయిపోయా ఇప్పుడు స్మాలెస్ట్ చేయాలి
smallest is equal to sir le neek revision aitundi ha asko smallest is equal to a okay if b less than smallest less than smallest smallest is equal to smallest is equal to b exactly if next if b c is less than smallest smallest is equal to smallest is equal to c exactly smallest is equal to c next second largest it is smallest vachestundi ippudu second largest is equal to largest chapu second largest is equal to code chapu a plus chapu correct ga undi namukoni pettukoni chapu a plus b plus c minus largest plus smallest adde adu undi kada algorithm flow chart inge enna nu bayapada smallest okay done next c out op onish onish c out is equal to same adhe haya par rama ramakrishna okay smallest smallest is equal to rasese smallest ఇడే నేను ఇప్పుడే చెప్తాను ఆ స్మాలెస్ట్ అనేది వేరియబుల్ వేరియబుల్ లాగా స్మాలెస్ట్ ఉంటుంది సరే అదే నేను చెప్పాలనుకుంది ఓకే నైస్ నైస్ సీ అవుట్ కాలంటే ఇవన్నీ నేను ఉన్నారాంగ్ నీ టైం లో చేసిన మిస్టేక్లు ఇవన్నీ నువ్వు చేయకూడదని నేను చెప్తాను ఈ పొజిషన్ లో ఉన్నాడు ఇవన్నీ మిస్టేక్లు నేను చేస్తా ఉంటాను అందుకే ఆ కన్ఫ్యూజన్ నీకు రాకూడదని చెప్తాను సెకండ్ లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు largest is equal to second largest ena endl ante say c lo backslash n ani astam new line character ante kotta kotta line ki bomma ani output lo sanna danni ivudu nen program lo chupistha urike maatlo cheppeda ala program lo chupisthanu ikkada artham ayyindi largest is equal to largest largest is equal to largest yeah endl yeah nice this is one more thing get ch avana done my friend it is done okay now let us go for a program execution takatakatakataka ani cheyali program inta work chesnam manu ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలంటే రెండు నిమిషాల్లో అవుట్పుట్ అంగన వచ్చేయాలి సేమ్ మా కంప్యూటర్ లోని ఇట్లా ఓపెన్ అవుతుంది అని కంప్యూటర్ లోని ఇట్లా ఓపెన్ అవుతుంది నాన్ కంప్యూటర్ లో రెడ్ కలర్ అనేసి టర్బో సి ప్లస్ ప్లస్ అని వచ్చింది ఓ ఓకే ఓపెన్ అయితే రెండు నిమిషాలు పేషెన్స్ 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 వెరీ ఇంపార్టెంట్ పేషెన్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ లో ఉండదు వెళ్ళిపో కంప్యూటర్ సైన్స్ సిఎస్ మీన్స్ కామన్ సెన్స్ సిఎస్ మీన్స్ పేషెన్స్ ప్రాక్టీస్ ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు మళ్ళీ మాట్లాడుకుందాం ఓపెన్ అవుతాండి ఇంకా వచ్చా అయ్య చేష్ గుడ్ ఫైల్ న్యూ న్యూ అడ న్యూ అన్న ఇంకొట్టి సరే స్క్రీన్ కనబడతాందా క్లియర్ గా ఓ అన్నాడ ఆరో మార్క్ ఉంది గ్రీన్ కలర్ ద అడ పైడ అహ దాని మీద ఇడ ఇడ వన్ పక్కల హెల్ప్ హెల్ప్ అన్న ఉండడ దాని దిగు ఆరో మార్క్ కొట్టు ఇదా కొట్టు దాన్ని కొట్టు దీన్ని కొట్టాలా ఆడ అగో అంతే ఫుల్ స్క్రీన్ చేయాలి ఫుల్ స్క్రీన్ చేయమని చెప్పింది నేను చేస్తాను కదా అది నా ఫుల్ స్క్రీన్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఓకే నో ప్రాబ్లం ఇది హెడర్ ఫైల్స్ ఏహినామా ఏహినామా ఆల్రెడీ లాస్ట్ ప్రోగ్రామ్ చేసినా CLR ఓకే ఫస్ట్ అవును మన కోడ్ లో CLR అని రాలేదు ఉన్ని లేపర్లేదు
సిఎల్ఆర్ ఎస్సీఆర్ ఇప్పుడు రా ఇప్పుడు ఏమంటే ఇంట్ ఏ కామ బి కామ సి కామ లార్జెస్ట్ కామ స్మాలెస్ట్ సెకండ్ సెకండ్ లార్జెస్ట్ లార్జెస్ట్ క్యామల్ కేస్ సెకండ్ ఎస్ రా ఇప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి అవునా ఇన్పుట్ సి అవుట్ యూజర్ కి మెసేజ్ ఇవ్వాలి ఎంటర్ మళ్ళా తర్వాత సిఇన్ సిఇన్ ఏ ఫస్ట్ నంబర్ ఏలో తీసుకుంటుంది సెకండ్ నంబర్ బిలో తీసుకుంటుంది థర్డ్ నంబర్ సిలో తీసుకుంటుంది ఓకేనా ఓనా నెక్స్ట్ ఏబిసి నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు నీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది లార్జెస్ట్ చెప్పు లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ సారీ ఏ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ నా మన్న ఇది వేరియబుల్స్ ఈక్వల్ నంబర్స్ ఇచ్చేస్తే నంబర్స్ ఇస్తే ఆ నంబర్లకు మాత్రం వర్క్ అవుతుంది వేరే నంబర్లకు కావాలంటే ప్రతిసారికి నేను వచ్చి దీన్ని హార్డ్ కోడింగ్ అంటాము ఏమంటాము హార్డ్ కోడింగ్ అంటాము హార్డ్ కోడింగ్ చెప్పు హార్డ్ కోడింగ్ కోడింగ్ కోరింగ్ కాదు కోడింగ్ హార్డ్ కోడింగ్ హార్డ్ కోడింగ్ అంటే డైరెక్ట్ గా వచ్చేసి ప్రోగ్రామ్ లోనే నంబర్లు ఇచ్చేసాయి అది రికమెండెడ్ కాదు బి ఇస్ లెస్ దాన్ లార్జెస్ట్ ఇఫ్ బి ఇస్ లెస్ దాన్ లార్జెస్ట్ ఏం కావాలి ఇండెంటేషన్ ఇండెంటేషన్ యాడ్ అవసరం లేదు దీనికి లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు బి లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి ఇఫ్ మళ్ళా ఇఫ్ సి ఇస్ ప్రోగ్రామ్ యాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరమా అవసరం లేదు లేను వస్తుంది లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు సి నైస్ సి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి స్మాలెస్ట్ 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 నువ్వు చూస్తానంత ఈజీగా ఉండదు నువ్వు టైప్ చేస్తే నువ్వు టైప్ చేస్తే ఎంత లేదన్నా 10 నుంచి 15 ఎర్రర్లు వస్తాయి స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు నువ్వు ప్రాక్టీస్ చేస్తానే అప్పుడు తెలిసే నీకు లే ఒకసారి ప్రాక్టీస్ చేసి నోట్ ఒకసారి రాస్తే ఓకే ఓకే రాసేసి చూపి ఇప్పుడు చూడు ఇది తప్పులు చేసేసాను చూడు కరెక్ట్ అయ్యి అవునా అదే అంతే కదా అవునా అవునా ఏది చెప్పలేదు స్మాలెస్ట్ స్మాలెస్ట్ ఇస్ లెస్ దాన్ కాదు బి ఇస్ లెస్ దాన్ మీ టెక్స్ట్ బుక్ లో తప్పించినారేమో చూడు ఏమంటే స్మాలెస్ట్ ఇస్ లెస్ దాన్ బి అని రాయొచ్చు స్మాలెస్ట్ ఇస్ లెస్ దాన్ బి అని రాయొచ్చు యా మళ్ళా నేను చూసి చెప్తాలే స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఈ ఏంది ఇది ఇదేమో రాసేసాను స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు బి స్మాలెస్ట్ ఇస్ ఈక్వల్ టు మీ టెక్స్ట్ బుక్ లో బి ఇస్ ఈక్వల్ టు స్మాలెస్ట్ అని ఇచ్చారు నెక్స్ట్ ఇఫ్ C less than smallest is equal to C. వీటికి స్మాలెస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు రా ఇప్పుడు సెకండ్ స్మాలెస్ట్ సెకండ్ లార్జెస్ట్ లార్జెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఎక్లిప్స్ యూస్ చేసి ఉంటే బాగుంటాడు ఆడ ఒక సజెషన్స్ వచ్చేసాను ఇదంతా టైప్ చేసుకొని కూర్చో ఏ ప్లస్ బి ప్లస్ బి సి మైనస్ లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ ఊరికే చేస్తే అయిపోతుందా అబ్బా అవుట్పుట్ రాయేదే పెద్ద బోరింగ్ రా స్వామి సి అవుట్ సి అవుట్ ఎంటర్ ఫస్ట్ ఏం చేయాలి స్మాలెస్ట్ నికర్ రావాలి కదా స్మాలెస్ట్ అట్లాడే చెప్పిండ్రి అట్లా ఏమని ఎట్లయినా రాసుకోవచ్చు క్యాప్స్ లాక్ చేసిన వీడను వేరియబుల్ పేరు ఏమి ఇచ్చింటే అదే రావాలి అదే రావాలి తెలుసు కాపీ చేస్తాను ఎడిట్ ఎడిట్ పేస్ట్
ఇక్కడ స్మాలెస్ట్ ఉన్నాడు ఈడతో ఏం చేయంటే సెకండ్ సెకండ్ లార్జెస్ట్ స్ట్రింగ్ నాట్ ఫాలోడ్ కరెక్ట్ ఉందా ఈడ ఈడ స్మాలెస్ట్ క్యాపిటల్ లెటర్ వచ్చేసింది ఎల్లా దాన్ని క్యామల్ కేస్ అంటాం ఎడిటింగ్ అదే కదా చెప్తా అంటే నేను కరెక్ట్ ఏమైనా డౌన్ ఎడిటింగ్ కనబట్టేది అంటే నేను వేరేతో ఎల్లా చూసి స్మాల్ ఉండే నాకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతా largest హాయ్ బా సరే రన్ చేద్దాం డబ్బు ప్రోగ్రామ్ చెప్పా ఇప్పుడు ఇంకొక అవుట్పుట్ ఇంకొక ఇన్పుట్ తీసుకున్నా చెప్పు టెక్స్ట్ బుక్ లో ఏమైనా ఇచ్చారో చూద్దామా టెక్స్ట్ బుక్ లో 10 నేను అడుగుతావు లేదనుకుంటే వెరీ నైస్ సి రెండు నంబర్లు ఈక్వల్ గా వస్తే మనం ఈ ప్రోగ్రామ్ చేయలేము ఈడ క్లియర్ గా స్పెసిఫై చేస్తున్నాడు ఒకటి లార్జెస్ట్ ఉండాలి ఒకటి స్మాలెస్ట్ ఉండాలి ఒకటి సెకండ్ లార్జెస్ట్ ఉండాలి సెకండ్ లార్జెస్ట్ ఆ సెకండ్ స్మాలెస్ట్ ఉండాలి ఈడ రెండు నంబర్లు ఈక్వల్ వచ్చిందంటే చెప్తానా చూడే రెండు నంబర్లు ఈక్వల్ వచ్చిందంటే యు కాంట్ సి మేబీ లార్జెస్ట్ కెన్ బి పాసిబుల్ ఆర్ ఐదర్ స్మాలెస్ట్ కెన్ బి పాసిబుల్ వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ పాసిబుల్ క్యాల్కులేట్ చేయడానికి లార్జెస్ట్ కావచ్చు స్మాలెస్ట్ కావచ్చు పాసిబుల్ అవుతుంది అంతే అర్థమైనా దానికి యాక్చువల్ గా మనము కండిషన్ రాయాలి ఇక్కడ కండిషన్స్ రాయాలి ఏమని కండిషన్ రాయాలంటే రెండు నంబర్లు ఈక్వల్ గా ఉంటే యూజర్ కి ఎర్రర్ ఇవ్వాలి సి టూ నంబర్స్ కెనాట్ బి ఈక్వల్ ప్లీజ్ గివ్ ద ఇన్పుట్ అగైన్ అని ఎర్రర్ ఇవ్వాలి ఇన్ఫైనట్ ఫర్ లూప్ వేసేసి అర్థమైనా మీకు అంత కాంప్లెక్సిటీ వద్దని ఇలా ఇచ్చారు అర్థమైనా వచ్చు కదా సెకండ్ లార్జెస్ట్ 9 వస్తుంది లార్జెస్ట్ 9 వస్తుంది 6 కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే అది మనం ఆడి ఇచ్చింది అది 3 కదా వాహ్ వెరీ నైస్ యు ఆర్ నైస్లీ క్యాచ్ కానీ ఇక్కడ చూడి మన లాజిక్ ప్రకారం గానే చేస్తే సెకండ్ లార్జెస్ట్ సేమ్ వస్తుంది లార్జెస్ట్ కూడా సేమ్ వస్తుంది సన్నా యాడ్ ఇచ్చింది 1996 అని ఏ యాదు ఈడ బుక్ లో ఏందో డేట్ ఇచ్చింటే చెప్పింది సరే మన లాజిక్ ప్రకారం చేస్తే 1 2 సేమ్ వస్తాయి సిమిలర్ వస్తాయి కానీ కరెక్ట్ కాదు మన లార్జెస్ట్ స్మాలెస్ట్ సెకండ్ లార్జెస్ట్ అంటే క్లియర్ గా డిస్టింక్ట్ నంబర్స్ ఇప్పించుకోవాలి యూజర్ నుంచి సరేనా ఓనే సరేపా అంతే ఇంకేమైనా ఉందా ఇంకేం లేదు డౌట్స్ ఎనీ డౌట్స్ నో నో ఓకే దెన్ టుడే సెషన్ ఇస్ కంప్లీటెడ్ బై బై హరే కృష్ణ హరే కృష్ణ